ఇజ్రాయెల్ రాజధాని టెల్ అవీవ్లోని మోసాద్ ప్రధాన కార్యాలయం లక్ష్యంగా హెజ్బుల్లా క్షిపణిని ప్రయోగించింది. తమ సంస్థ కమాండర్లపై దాడికి ఇటీవల పేజర్లు, వాకీటాకీల పేల్చివేతలకు ప్రతీకారంగా ఈ దాడి చేసినట్లు తెలిపింది. మరోవైపు ఈ క్షిపణి లెబనాన్ గగనతలం దాటగానే మార్గ మధ్యలోనే తమ ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థ అడ్డుకున్నట్లు ఇజ్రాయెల్ దళాలు ప్రకటించాయి. అదే సమయంలో సియాఫ్ గలీల్ దిశగా తమ భూభాగంలోకి ప్రవేశించిన డ్రోన్లను కూడా కూల్చివేశామని తెలిపింది. వీటిని ఇరాక్, సిరియా గగనతలం నుంచి ప్రయోగించారు. బుధవారం ఉదయం కూడా హెజ్బుల్లా స్థావరాలపై ఇజ్రాయెల్ దాడులు కొనసాగాయి. తమ మిసైల్ గ్రూప్ కమాండర్ మరణించాడని హెజ్బుల్లా ప్రకటించింది. బీరుట్పై జరిగిన క్షిపణి దాడిలో చనిపోయినట్లు తెలిపింది. హెజ్బుల్లాలో మృతి చెందిన వారిని చాలా అరుదుగా మాత్రమే కమాండర్ అని సంబోధిస్తుంది. వాస్తవానికి ఈ దాడి జరిగే సమయంలో ఆ సంస్థ రాకెట్ యూనిట్కి చెందిన మరికొందరు కీలక నాయకులు కూడా అక్కడే ఉన్నారు.